ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి జరుగుతుందండి. మామూలుగా ఏ ప్రభుత్వం అయినా వస్తే 100 రోజుల్లో ఒక డైరెక్షన్ సెట్ చేస్తారు, ఒక విజన్ ఇస్తారు, ఏం చేయబోతారో దానికి ఒక ఫౌండేషన్ వేసి తద్వారా రాష్ట్రానికి దేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఏం చేయబోతుందో చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ మనం ఇక్కడే ప్రభుత్వం మాత్రం 100 రోజులు వెళ్లి చేసిన పని చూస్తే మీరు 24 గంటలు మీరంతా లాయర్స్ కాబట్టి మీరందరూ కూడా విశ్లేషణ చేయాలి, మీరు కూడా నాకు సహకరించాల్సిన అవసరం ఉంది. ఒక అవినీతిలో చిక్కుకున్న వ్యక్తి, ప్రతి శుక్రవారం కోర్టు దగ్గరికి పోయి తిరిగి వచ్చే వ్యక్తి, కావాలని బుర్ర తల్లి వాళ్ళతో ఈక్వేట్ చేయాలని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కొత్తే కాదు, ఇంతకుముందు కూడా 10 సంవత్సరాలు 26 కేసులు, 2004 నాపైన 26 కేసులు ఇచ్చారు, కోర్టుకి వెళ్ళారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు, అఫీషియల్ ఎంక్వైరీ చేశారు, క్యాబినెట్ సర్కుల్ చేశారు, ఎక్కడ కూడా ఒక్క సాక్ష్యం దొరకకుండా ఏమీ చేయలేకపోయారంటే అది మనకు చర్వాళ్ళు. ఇప్పుడు కూడా 4 ఢిల్లీలు ఎతకమంటున్నారు, తవ్వమంటున్నారు, వచ్చేవాళ్ళ దగ్గర కోపడుతున్నారు. ఏంటి, ఏం పట్టుకోవాలక్కడ, ఏం పట్టుకొస్తారు నాకైతే అర్థం కావాలి, ఏమి పట్టుకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను మాట్లాడుతున్నానంటే ఎప్పుడు కూడా మన ప్రజల కోసం కష్టపడినప్పుడు, ఎక్కడ కూడా తప్పుడు ఆలోచన మన మనసులో లేనప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు ఏమి చేయలేరు, అదే నా ధైర్యం, అదే నా ఆత్మవిశ్వాసం కూడా. చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి. నేను దగ్గర దగ్గర 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను, ఇప్పుడు 41 సంవత్సరాలు. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, నేను సమయం కాకపోతే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నాను, అపోజిషన్ నేనే ఎక్కువ సమయం అపోజిషన్ లో ఉన్నాను. చాలా మంది ముఖ్యమంత్రులు నాకు అపోజిషన్ గా పనిచేయరు. అందుకే రవీంద్ర గారు మాట్లాడారు, మిమ్మల్ని వారు తింటారంటే భరించలేకపోతున్నాం, మీరు వద్దు సార్ అంటే నేను ఉండకని చెప్పారు. నేను పోకపోతే ఎవరు పోరు, నేను భరించలేకపోతే ఎవరు భరించలేరు. అదే జరిగితే చాలా రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి కష్టమైనా నష్టమైనా అవమానమైనా భరించిన సమస్య ఏం చేశారు, ఏ విధంగా ప్రవర్తించారో మీరే చూశారు. చాలా శ్రద్ధగా ప్రవర్తించారు. ఒక్కోసారి రాక్షసుల మధ్య కూర్చుంటేటో ఆ విధంగా పే కఠిన పరిస్థితి వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన ఏం మాట్లాడతారో తెలియదు. అసలే వీళ్ళ బిహేవియర్ చూస్తే అదే స్థానం చెప్తారు. కోర్టుకి ముందు కోతి, తర్వాత కళ్ళు రాగి, తర్వాత ముందు కొడితే ఎట్లా డ్యాన్స్ చేస్తారో ఆ మార్గం మీరు ప్రవర్తించే నాకు ప్రవర్తించే పరిస్థితి వచ్చారు. పర్వాలేదు, నేను ఒకటే చెప్పాను, మీరు ఎన్ని అవమానాలు చేసినా, మీరు ఎన్ని విధాల బాధ పెట్టాలన్నా ప్రజల కోసం నేను చేయించడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప వెను తిరిగే సమస్యలని చాలా చేశాను. అది అయ్యింది. అక్కడి నుంచి రాష్ట్రంలో కొత్త మోడల్కి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి ఒక్కసారి నేను చూసాను, అంతకుముందు చీఫ్ మినిస్టర్ నాకు ఎప్పుడు ఇలాంటి సమస్యలు రావు. నేను విజయభాస్కర్ చూశాను, చెన్నారెడ్డి చూశాను, జనార్దన్ రెడ్డి చూశాను, వెంకట్రావు చూశాను, తర్వాత రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోజే అందరినీ చూశారు, తర్వాత ఎన్టీ రామారావు గారి పరిపాలన చూశారు. వీళ్ళందరూ కలిసి 27 ఉంటే నేను ఎన్టీ రామారావు గారు కలిసి తెలుగుదేశంలో 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, మిగిలిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నాను. ఎప్పుడూ ఇంత దౌర్జన్యాలు కానీ ఇంత అనాగరికమైనటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం నేను లైఫ్ టైం ఆ రోజు రాజశేఖర్ పెళ్లిలో కొంతవరకు చూశాను. అది కూడా ఒక జిల్లాకే పరిమితమైంది, రాయలసీమకే పరిమితమైంది. ఇప్పుడు ఫస్ట్ టైం రోడ్డు స్టే చాలా దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయడం, అది కూడా మీరు ఒకసారి చూస్తే ఇంతవరకు మీరు ఆ సబ్జెక్షన్ని పెట్టుకొని కూడా డిస్కస్ చేశారు. ఒక పక్కన అక్రమ కేసులు వేయడం, మనవాడు కొడతాడు, మనవాడు కొడితే వీడికి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీడిచ్చిన కేసు మాత్రం నాన్ బెయిలబుల్ తీసుకుంటారు, వాళ్ళు మనవాడు పైన పెడతారు బెయిల్, మన వాళ్ళది మాత్రం నాన్ బెయిలబుల్,
మంది మాత్రం బెయిలబుల్ పెట్టి కంప్లీట్ గా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్క రాజధాని ఏరియాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పైన యాక్ట్ పైన 30 కేసెస్ పెట్టారు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ముసలివాడు పెరుగు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే మీరు మనం కేసులు ఇస్తే కేసులు తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు అడిగితే మీరు దిక్కుల దగ్గర చెప్పుకోండి, మీరేం చేస్తారు, మీరు కడార కొంతమంది పోలీసులు అయితే ఈ పోలీస్ స్టేషన్కి రావద్దని కూడా తెలుస్తున్నారు. నాకు అర్థం కాదు, నేను ఉన్నప్పుడు చాలా వినయంగా చాలా బ్యాలెన్స్గా చాలా పాజిటివ్గా మాట్లాడిన వ్యక్తులు ఆలోచనలు మారిపోయి ఎక్కడి నుంచి వచ్చారు నాకు అర్థం కాలేదు. సిస్టమ్ లో ఉన్నారా, సిస్టమ్ పక్క నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారు నాకైతే అర్థం కాలేదని అలాంటి పరిస్థితి వచ్చారు. కేసులు కూడా తీసుకోకుండా వీళ్ళు బెదర కొట్టి కొంతమంది అయితే ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు. పడాన మీరు చూస్తున్నారు ఈరోజు 8th డే. నేను మొత్తం తిరిగాను, తిరిగిన తర్వాత చూశాను, కానీ వీళ్ళు ఏమీ కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. కడాలు 8 రోజుల కంటే ముందు ఇక్కడ ఒక పునరావాస కేంద్రం ఒకటి పెట్టి క్యాంప్ ఒకటి పెట్టాను. 2 రోజులు నేనే పర్సనల్గా వెళ్ళాను, సీనియర్ నాయకుల ముందు వెళ్ళాను. 8వ రోజు వస్తే రేపు చలో ఆత్మకూర ప్రోగ్రాం ఇచ్చాను. ఆ చలో ఆత్మకూర ప్రోగ్రాం లో కూడా మా గ్రామంలో నివసించే హక్కు కోసం చలో ఆత్మకూర అంటే మన ఇళ్ళ దగ్గర మనం ఉండడానికి ఒక కార్యక్రమం చేయాల్సి వస్తామంటే ఎంతో దుర్మార్గం. మీరే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక లాయర్స్ గా ఈ ఫోరం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కదా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా మానవ హక్కులకి ఉల్లంఘన, ఎస్టీలపై దాడు, ఎస్టీలపై దాడు, వెనుకబడిన వర్గాలపై దాడు, మైనారిటీపై దాడులు చేసి చాలా దుర్మార్గంగా ప్రవర్తించే పరిస్థితి. కొన్ని దగ్గరలో అయితే ఆస్తులు ధ్వంసం చేయడం, నిన్నే మీరు చూస్తే చీని చెట్లు ఎంత దుర్మార్గం అంటే ఎప్పుడూ జరిగిన విధంగా ఇలాంటి చాలా నీచంగా ఆస్తులు ధ్వంసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతపూర్లో కళ్యాణ జరిగితే మొత్తం చీని చెట్లు కొట్టేయడం, అదే మాదిరి ఆస్తులు బిల్డింగ్స్ అన్ని కూల్చేయడం, ఇంకొక పక్కన పంప్ సెట్స్ అన్ని ఎక్కడెక్కడ ధ్వంసం చేయడం. ఒక రాజకీయంగా నేను అప్పుడు చరిత్రలో విన్నాను కానీ ఇప్పుడు మర్చిపోతున్నాను, రాక్షసులు దేమాలి తీసేవాళ్ళని, ఊర్ల మీద పడి ఇష్టానుసారంగా చేసేవాళ్ళని, వాళ్ళని నడిపించే విధంగా చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన చూస్తాను, ఈ కార్యక్రమాలే కాకుండా ఈరోజు సోషల్ మీడియా విచిత్రంగా సోషల్ మీడియాకి మనం చాలాసార్లు చూసాం, పేపర్లో ఫ్రీగా రాస్తున్నారు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఫ్రీగా చూపిస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా ఒకటి వారికి తగిన విధంగా వారి అభిప్రాయాలు పెట్టుకునే వేదికది తయారైంది. మీరు ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కానీ ఏదైనా సరే, ఇటీవల కాలంలో ఏ చిన్న టీవీ పెట్టినా కూడా పోస్ట్ పెట్టినా దానిపైన మా నాయకుడి పైన పెట్టావు, ఇది అవమానకరంగా ఉంది, లేకుంటే ఇది వైలేషన్ ఆఫ్ లా అనే విధంగా ముందు నుంచి పోలీస్ స్టేషన్ ఖర్చులు పెట్టి 2-3 రోజులు వేలు కూడా ఇవ్వకుండా వీళ్ళందరినీ పనిష్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా కేసులు పెట్టి ఒక పక్కన ఇంకొక పక్కన ఆర్థిక ఇబ్బందులు కలిగించడానికి ప్రభుత్వంలో బిల్లు ఇవ్వకుండా చేయాలి. వీళ్ళు ఎవరైనా తెలుగుదేశం పార్టీ సానుభూతి పడుతుంటే లేకుంటే తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నారంటే వాళ్ళకు బిల్లులు ఇవ్వకుండా పోవడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు మనం చేసే పోరాటం ధర్మ పోరాటం, న్యాయ పోరాటం. అలాంటి దాంట్లో న్యాయవాదులు అందరికంటే అగ్రస్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, మీ అందరి సహకారాన్ని ఆశిస్తున్నా. ఇప్పటి వరకు మీరు చూస్తే 565 కేసులు, 100 రోజుల పరిపాలనలో 565 సంఘటనలు జరిగాయి. అటాక్ 201, హెరాస్మెంట్ 136. అదేమారిగా ఇంకొక పక్క ఇల్లీగల్ కేసెస్ 52, ఇంకొక పక్క ఉద్యోగాలు 20 చేశారు, ల్యాండ్ కబ్జాలు 15,
ప్రాపర్టీ ధ్వంసం చేయడం 66, మర్డర్స్ 10, పర్సనల్ గా విక్రయం చేయడం 28, సోషల్ మీడియా 2 కేసులు. వీళ్ళ యొక్క బాధలు తట్టుకోలేకుండా 8 మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇవి గుంటూరు జిల్లాలో అయితే 500 మంది గ్రామ బహిష్కరణ చేశారు. అడిగే వాళ్ళని లేకుండా ఆ ఇంట్లో ఉంటే మీరు ఈ ఊరికి రావాల్సిన పని లేదు, మీ ఆస్తులు కొని 2 కొమ్మలు నిలిస్తూ